హాయ్ అండి, నేను శ్రావణి. వెల్కమ్ టు మహాలక్ష్మి ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. ఈరోజు కూరగాయలు ఉన్నాయండి, హార్వెస్ట్ చేద్దాము. ఇక్కడ చూడండి, ఎలిఫెంట్ టస్క్ ఓక్రా, ఇక్కడ ఒక బెండకాయ ఉందండి, మామూలుది గ్రీన్ కలర్ బెండ, ఇక్కడ కూడా ఉన్నాయండి, కోసుకుందాము. ఇక్కడ చూడండి, ఈ టబ్లో నాలుగు బెండ మొక్కలు పెట్టున్నాము, నాలుగు రకాలండి. ఇక్కడ కూడా ఉన్నాయి బెండకాయలు, ఎలిఫెంట్ టస్క్ ఓక్రాది. ఇక్కడ ఒక వంకాయ ఉందండి, ఈసారి మొక్కకైతే పెద్దగా వచ్చింది వంకాయ. వర్షాలు పడిన తర్వాత కూడా వంకాయలు కానీ వేరే కూరగాయలు కూడా బాగానే వచ్చాయండి. అటువైపు పచ్చిమిర్చి ఉన్నాయండి, ఇక్కడ చూడండి రోజ్ ఫ్లవర్స్ ఎంత బాగా పూస్తున్నాయో. సూర్యముఖి పచ్చిమిర్చి అండి, ఇవి కొన్ని కోసుకుందాము. పచ్చిమిర్చి మనము చిన్న చిన్న కంటైనర్స్లో కూడా పెంచుకోవచ్చండి, అంటే 1 లీటర్ 2 లీటర్ కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ ఇంకా వేరే బాటిల్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిలో కూడా మనము ఎర్రమట్టి ఇంకా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఈ రెండు కలిపేసి ఆ మొక్క పెట్టినా కూడా పచ్చిమిర్చి చాలా బాగా కాస్తాయండి. ఒకసారి మనము మట్టి ఇంకా ఎరువు కలిపేసి మొక్క పెడతాం కదండి, పెట్టిన తర్వాత 20 డేస్ కానీ 1 మంత్కి కానీ కొంచెం కొంచెం ఎరువు ఇస్తూ ఉండాలి. కానీ పర్ఫెక్ట్గా 1 మంత్కి అలా ఇవ్వాల్సిన అవసరం లేదండి, ఒక్కొక్కసారి లేట్ అవుతుంది కూడా. 2 మంత్స్ అయినా 1.5 మంత్ అయినా కానీ మనము కొంచెం కొంచెం ఇవ్వచ్చు, అదే 1 మంత్కి కరెక్ట్గా 20 డేస్కి ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే మనము వారానికి ఒకసారి కానీ 4 డేస్ లేదా 5 డేస్కి ఒకసారి కానీ ఇస్తూ ఉండాలి. అలా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండడం వల్ల మట్టిలో ఉండే మంచి మైక్రో ఆర్గానిజమ్స్ హెల్తీగా ఉంటాయండి, అవి మన మొక్కల రూట్స్ని హెల్తీగా ఉంచి రకరకాల చీడపీడలకి తట్టుకునేలాగా చేస్తాయి. ఎప్పుడైనా సరే రూట్స్ బలంగా ఉంటే చెట్టు కూడా చాలా హెల్తీగా ఉంటుందండి, ఏ చీడపీడలు వచ్చినా సరే వాటికి తట్టుకుని మొక్క బతుకుతుంది. లిక్విడ్ ఫర్టిలైజర్స్ అంటే మనము చాలా రకాలు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదండి, ఒక 2-3 సెలెక్ట్ చేసుకుని వారానికి ఒకసారి కానీ 5 డేస్కి ఒకసారి కానీ ఇస్తూ ఉండొచ్చు. మేమైతే చౌహాన్కు లిక్విడ్ ఫర్టిలైజర్స్లో ఫిష్ అమినో యాసిడ్, ఇంకా ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ ఇస్తూ ఉంటాము, ఇంకా బియ్యం కడిగిన నీళ్ళు కూడా ఇస్తామండి. ఇంకా మనము కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేసేటప్పుడు లిక్విడ్ వస్తుంది కదండి, అది కూడా మనము లిక్విడ్ ఫర్టిలైజర్ లాగా ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి, క్లోవ్ బీన్స్ ఉన్నాయి, ఇంకా మొక్కలకి రకరకాల తెగుళ్ళు వస్తూ ఉంటాయండి, వాటికి మేము వేప నూనె, కుంకుడుకాయ రసం ఇది వాటర్లో కలిపి మొక్కలకి స్ప్రే చేస్తూ ఉంటాము. వేప నూనె అయితే మనకి చాలా రకాల చీడపీడలని కంట్రోల్ చేస్తుందండి, అంటే అవి గుడ్డు దశలో ఉన్నప్పుడే వాటిని నాశనం చేస్తుందన్నమాట వేప నూనె. గుత్తిబీర ఉన్నాయండి, మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎలాగైతే వారానికి ఒకసారి ఇస్తూ ఉంటామో అలాగే వేప నూనె, కుంకుడుకాయ రసం వాటర్లో కలిపి స్ప్రే చేసుకోవచ్చండి, లేదంటే 15 డేస్కి ఒకసారి స్ప్రే చేసుకున్నా సరిపోతుంది. క్లో బీన్స్ చూడండి, ఇప్పుడు చాలా బాగా వస్తున్నాయండి, ఇది సీజన్ కాబట్టి. మనము ఒకవైపు కూరగాయలు హార్వెస్ట్ చేసుకుంటూనే కొన్ని కాయలు అలా వదిలేయాలండి, ఎందుకంటే నెక్స్ట్ సీజన్కి మన సీడ్ మనమే తయారు చేసుకోవచ్చు అన్నమాట, మళ్ళీ మళ్ళీ కొనాల్సిన అవసరం లేదండి.
మేమైతే మేము పెంచే రకరకాల మొక్కలకి కొన్ని కాయలు అలాగే వదిలేస్తున్నామండి. అలా వదిలేసి అవి ఎండిపోయిన తర్వాత సీడ్స్ కలెక్ట్ చేసుకుని భద్రపరుచుకుంటున్నాము. అలా చేయడం వలన ప్రతిసారి సీడ్స్ కొనాల్సిన అవసరం లేకుండా పోతుందండి. కొన్ని రకాలైతే చాలా కాస్ట్ ఉంటాయండి. ఒక 4 సీడ్స్ ఒక 50 రూపీస్ అలా కూడా ఉంటాయి దేశీ రకం విత్తనాలు. ఇలా మన సీడ్స్ మనమే సేవ్ చేసుకుంటే మనీ కూడా సేవ్ అవుతుందండి. ఇక్కడ చూడండి, పర్పుల్ కనుపు చిక్కుడు ఉంది. ఈ సీడ్స్ అయితే మాకు అప్పారావు సార్ ఇచ్చినవండి, నెల్లూరు టెర్రస్ గార్డెన్ వాట్సాప్ గ్రూప్లో. చూడండి, ఫస్ట్ టైం హార్వెస్ట్ చేశాము పర్పుల్ కనుపు చిక్కుడు. ఇవి భలే ఉంటాయండి, నా ఫేవరెట్ ఇవి. కలర్ చూడండి ఎంత బాగుందో. వీటిలోనే గ్రీన్ కలర్ ఉందండి, అంటే ఓన్లీ గ్రీన్ కలర్ మాత్రమే ఉంటుంది. వీటి లోపల సీడ్స్ కూడా వెరైటీగా ఉంటాయండి. వైట్ కలర్ ఉంటుంది సీడు, కానీ ఒక చివర మాత్రం పర్పుల్ కలర్ వచ్చి ఉంటుంది. గింజ కూడా చాలా లావుగా వస్తుందండి. గ్రీన్ కలర్లో కూడా ఉంటుందని చెప్పాను కదండి కనుపు చిక్కుడు, ఆ సీడ్ మాత్రం ఓన్లీ వైట్ కలర్లోనే ఉంది. ఇక్కడ చూడండి, తీగ చిక్కుడు ఉన్నాయి. చలికాలంలో చిక్కుడు జాతి మొక్కలకి పేను బంక బాగా పడుతుందండి. ఆకులు వెనక ఎక్కువ ఉంటుంది. ఆ ఆకులు వెనక మనం కొంచెం వాటర్తో తడిపేసి బూడిద ఉంటుంది కదండి, ఆ బూడిద కొంచెం చల్లామంటే ఆ పేను బంక పోతుందండి. ఫస్ట్ వీలైనంత వరకు హ్యాండ్తోనే తీసేయాలి, ఆ తర్వాత బూడిద చల్లాలి. ఇక్కడ చూడండి, రెండు రకాల చిక్కుళ్ళు ఎలా ఉన్నాయో. పొన్నగంటి ఆకు కూడా హార్వెస్టింగ్కి రెడీగా ఉందండి, నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేద్దాము. ఇక్కడ చూడండి, పచ్చిమిర్చి ఉన్నాయి. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయండి. ఒక్కసారి ఈ మందార మొక్కను చూడండి, ఈ ఫ్లవర్స్ ఎంత బాగా పూస్తున్నాయో. ఒకేసారి 4 వచ్చాయండి. ఈ ఫ్లవర్ ఒకటి, ఇక్కడ చూడండి 2, ఎంత పెద్దగా పూసాయో చూడండి. కలర్ కూడా చాలా బాగుంది. ఇదొకటి, ఇదొకటండి, 4 వచ్చాయి. మొక్క పెట్టిన తర్వాత ఫస్ట్ టైం అండి ఇలా 4 ఫ్లవర్స్ వచ్చాయి, చాలా పెద్దగా ఉన్నాయి ఇవి. ఇవి మళ్ళీ వచ్చి కోసుకుందాము దేవుడికి. సపోటా కాయలు చూడండి, రోజు రోజుకి పెద్దవుతున్నాయి. కొన్ని అయితే బాగా పెద్దయిపోయినాయండి, అవి త్వరలో పండుతాయన్నమాట. పండిన తర్వాత కోసుకుందాము. ఈ మొక్క పెట్టి కూడా 2 ఇయర్స్ అవుతుందండి. చీడపిడలైతే అస్సలు చాలా తక్కువ అండి. పైన ఆకులకి హోల్స్ చేస్తాయి కదా ఎగురొచ్చే పురుగులు, అవి తప్ప ఇంకా ఏ చీడపిడలు చూడలేదండి మొక్కకి. చాలా బాగా పెరుగుతుందండి. మొక్క పెట్టిన తర్వాత ఇది 3rd టైం అండి కాయలు రావడము. చూడండి కాయలు ఎంత బాగా వచ్చున్నాయో. పచ్చిమిర్చి ఉన్నాయండి, కొన్ని కోసుకుందాము. ఈ మొక్కలకు కూడా ఉన్నాయండి పచ్చిమిర్చి. ఇక్కడ చూడండి, గుత్తిబీర ఉంది. ఈసారి ఇది పొడవుగా వచ్చిందండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క షేప్లో ఉంటుంది, ఒక్కోసారి రౌండ్గా ఉంటుంది, ఒక్కోసారి పొడవుగా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి ఉంది.
ఇక్కడ చూడండి పిందెలు ఉన్నాయి. ఈ బ్లూ డ్రమ్స్లో ఉండే పాదులకు కూడా ఉన్నాయండి గుత్తిబీర. కోసుకుందాము. మందార పూలు కోసుకుందామండి దేవుడికి. ఒక ఫ్లవర్ మొక్కకే వదిలేసి మూడు ఫ్లవర్స్ దేవుడికి కోసుకున్నామండి. ఇక్కడ చూడండి వంకాయలు ఉన్నాయి కోసుకుందాము. గ్రీన్ లాంగ్ బ్రింజాల్ అండి అది. ఇలా చూడండి పెన్నాడ బ్రింజాల్ అండి ఇది. అక్కడ పర్పుల్ క్లస్టర్ బ్రింజాలు ఉన్నాయి కోసుకుందాము. ఇక్కడ చూడండి ఆరెంజ్ కలర్ మందార పువ్వు ఉంది దేవుడికి కోసుకుందాము. ఇక్కడ చూడండి టేబుల్ లెమన్ ఉన్నాయి కొన్ని కోసుకుందాము. గాలికి మందార పువ్వు చూడండి ఎక్కడ పడిపోయిందో, మొక్క నుంచి దూరంగా పడిపోయింది. ఈ మొక్కకు పూసిందండి. ఇక్కడ చూడండి మొన్నటి దాకా వర్షాలు పడి పడి ఆ ఫ్లవర్స్ అన్నీ అలాగే రాలిపోయి ఉన్నాయి. రెక్కలు మాత్రం ఉన్నాయి అక్కడక్కడ. చిట్టి రోజాలు ఉన్నాయండి కొన్ని దేవుడికి కోసుకుందాము. చూడండి ఒకవైపు మనం ఫ్లవర్స్ కోస్తూ ఉంటే ఇంకొక వైపు మొగ్గలు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక రోజ్ ఫ్లవర్ ఉందండి. ఇది ఒక రకం రోజ్ ఫ్లవర్ అండి, మంచి స్మెల్ వస్తుంది. డార్క్ పింక్ కలర్ నాటు గులాబీ అండి. లెమన్ గ్రాస్ కొంచెం కోసుకుందాము. ఇక్కడ చూడండి ఈరోజు మనం టెరస్ పైన కోసిన కూరగాయలు. బెండకాయలండి, ఎలిఫెంట్ టస్క్ ఓక్రా ఉంది, మామూలు బెండ్ ఉంది, ఇది వచ్చి లెమన్ గ్రాస్, ఇలాచీ లీవ్స్ కూడా కోసాము. గుత్తిబీర అండి. ఇందులో చూడండి పచ్చిమిర్చి కోసాము, ఇంకా తీగ చిక్కుడు కోసామండి. ఇది వచ్చి కనుపు చిక్కుడు అండి, పర్పుల్ కనుపు చిక్కుడు. ఫస్ట్ టైం హార్వెస్ట్ చేసాము. రోజ్ ఫ్లవర్స్ ఇవి వచ్చి క్లో బీన్స్ అండి, రోజ్ ఫ్లవర్స్ అండి. టేబుల్ లెమన్ కోసాము, వంకాయలు కోసాము. మందార పూలు చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ అయితే. రోజ్ ఫ్లవర్స్ అండి, ఇవన్నీ దేవుడికి పెట్టేస్తాము. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఫ్లవర్స్ కానీ వెజిటబుల్స్ కానీ. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.